అసలు మాకు అర్థం కాని అంశం ఇక్కడ ఒకటేనండి. ఈ రాష్ట్ర ప్రజలందరూ ప్రత్యేక హోదా కోరుకుంటున్నారు, కానీ ఈ ప్రభుత్వం మాత్రం ప్రత్యేక ప్యాకేజీ కోరుకుంటుంది. అది అసలు మాకు అర్థం కావడంలే. రాష్ట్ర ప్రజలందరూ ఒక మార్గం కూడా ప్రయాణం చేస్తా అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు మాత్రమే ప్రత్యేక ప్యాకేజీని కోరుకుంటున్నారు. ప్రజల మనోభిప్రాయాలకు అనుకూలంగా ప్రత్యేక హోదా సాధించాల్సింది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి డిమాండ్. దానికోసమే ఈరోజు అసెంబ్లీలో మేము చర్చ చేస్తామంటున్నాం. ఎందుకు ప్రత్యేక హోదా కావాలా, ఏ అవసరాల చేత ప్రత్యేక హోదా కావాలా, ప్రత్యేక హోదా వస్తే ఏ ప్రయోజనం మా బిడ్డలో జరుగుతుంది, పారిశ్రామికంగా ఉద్యోగ ఉపాధి ఇరిగేషను వైద్య విధానము అన్ని విషయాలలో ఏ మేరకు మా బిడ్డలకు మేలు జరుగుతుంది అనే దాన్ని మేము చెప్పేదానికోసం చర్చ చేయాలా. ఈ చర్చ ద్వారా, అసెంబ్లీలో జరిగే చర్చ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్రంలో ఉండే పెద్దలకు కూడా తెలియజేయాల్సిన బాధ్యత మాపై ఉంది. మరి చర్చ చేస్తే వీళ్ళ సొమ్మేం పోయింది, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రభుత్వానికి ఏం సొమ్ము పోయింది? ఎంతసేపునే మేము ప్రకటన చేస్తామంటారు. ప్రకటన అంటే అర్థమేముంది? మేము ప్రత్యేక ప్యాకేజీకి మేము ఒప్పుకున్నాము, అంటే పోలవరం కేంద్రాన్ని ఇక్కడ చేసుకునే దానికి మేము అనుమతి తీసుకున్నాము. ఇక మాకు సంబంధించిన సుజనాథరాజు, సీఎం రమేష్ నాయుడు, మాకు సంబంధించిన కాంట్రాక్టర్ ద్వారా 1000 కోట్ల రూపాయలు మేము బొక్కుతాము, భోంచేస్తాము. సో ఇది ప్రకటన చేస్తాం. ఇంకా ప్రకటన చేసిన తర్వాత మీరేం మాట్లాడకండి అని. ప్రకటన చేసిన తర్వాత ఏమి మాట్లాడుకున్నడానికి మేము చేతగానే దద్దమ్మలు ఏం కాదు. ఈ ప్రజల మనోభిప్రాయాలను, వీళ్ళ హక్కులు సాధించేదానికోసమే ప్రత్యేకంగా మమ్మల్ని ప్రతిపక్ష పార్టీలు మమ్మల్ని ఇక్కడ పెట్టారు. మా బాధ్యతను మేము సక్రమంగా నిర్వర్తిస్తాము, అందుకే మేము చర్చ కావాలంటున్నాం. సభ స్టార్ట్ అయిన తర్వాత డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గారు రామచంద్రారెడ్డి గారు లేచి ప్రత్యేక హోదాకు సంబంధించి మాకు చర్చ చేయాల్సిన అవసరం ఉంది, మీరు ప్రకటన చేసినంత మాత్రాన్ని వచ్చిన ప్రయోజనం లేదు, చర్చ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మా పార్టీ తరఫున డిప్యూటీ ఫ్లోర్ లీడర్ రామచంద్రారెడ్డి గారు కోరడం జరిగింది. మా యనమల రామకృష్ణ గారు లేచి చర్చ చేసేదానికి అవకాశం లేదు, మేము ప్రకటన మాత్రమే చేస్తాము, ప్రకటన చేసినాక మీరు నోరు ముసుకొని కూర్చోవాల్సిందంటాడు ఆయన. కాదు, మేము ప్రకటన కాదు, చర్చ చేయాలా. ప్రజల యొక్క అభిప్రాయాలను, ప్రజల యొక్క అభిప్రాయాన్ని మేము స్పష్టంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయాల్సిన బాధ్యత మాపై ఉంది. డిస్కస్ కలవ చేయండి అని చెప్పినాం. వాళ్ళు డిస్కస్ కలవ చేయలే. చేయకుండా సభ జరిపే ప్రయత్నం చేసినప్పుడు పోడియం దగ్గర మేము పోవాల్సి వచ్చింది. శాంతియుత ఆందోళన కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరం వచ్చింది. స్తంభను స్తంభింపజేయాల్సిన బాధ్యత మాపై ఉంది. స్తంభింపజేసే పరిస్థితి చేస్తాం. ఆ క్రమంలో పోడియం దగ్గర వే స్పీకర్ గారు పోడియం దగ్గర పోవాల్సి వచ్చినప్పుడు మార్షల్సే మమ్మల్ని దాడి చేసే పరిస్థితి, మార్షల్స్ ద్వారా మమ్మల్ని దుబ్బించే పరిస్థితి, మార్షల్స్ ద్వారా మా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము మార్షల్స్ మీద దాడి చేయాల్సిన అవసరం లేదు. మార్షల్స్ మా సోదరులు, వాళ్ళ మీద మాకు ఎటువంటి గొడవ లేదు, ఎవరి మీద గొడవ లేదు. సిద్ధాంతపరమైన విభేదాలే మా మధ్య ఉన్నాయి తప్ప వ్యక్తిగతంగా భౌతికంగా శారీరకమైన విభేదాలు ఏ ఒక్కరితో కూడా ఈ రాష్ట్రంలో మాకు లేవు. ప్రజల అభిప్రాయాన్ని, ప్రజలకు కావాల్సిన సదుపాయాన్ని, సౌకర్యాన్ని ఏర్పాటు చేసేదాని కోసం తెలుగుదేశం పార్టీ ఉండే సిద్ధాంతాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళు ప్యాకేజీ ద్వారా వాళ్ళ యొక్క ఆస్తులను పెంచుకునే దానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక హోదా ద్వారా ప్రజల యొక్క మౌలిక సదుపాయాలను, వాళ్ళ ఆర్థిక అభివృద్ధిని ఆకాంక్షించేది మేము. ఈ సిద్ధాంత అభిప్రాయమే మా మధ్య ఉండే భేదాభిప్రాయం. దాడులు చేయాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడులు చేయదు. యువత భవిష్యత్తు కోసం చేస్తున్నాం, రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం చేస్తున్నాం, రాష్ట్ర శ్రేయస్సు కోసం చేస్తున్నాం. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, అన్యాగ్రంథం చేసి, రాష్ట్రాన్ని అన్ని విధాలు అభివృద్ధి చెందకుండా అడ్డుకట్ట వేసి ఆంధ్రప్రదేశ్ను ఆఫ్ఘనిస్తాన్ లాగా తయారు చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపు పోరాటం చేయడం తప్ప వేరే ఆప్షన్ మాకు కనబడడం లేదు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీలు కుమ్ముక్కాయి ఈరోజు రాష్ట్రాన్ని నిజంగా అన్ని రకాల మోసం చేశాయి, నయవంచన చేశాయి, నిజంగా రాష్ట్ర ప్రజల్ని ఎన్ని రకాల మోసం చేయాలి, అన్ని రకాల మోసం చేశాయి, ఇచ్చిన మాటను తప్పాయి. ఈ పరిస్థితుల్లో యువత కడుపు మండుతోంది, యువతకు ప్రజలు ఎదురు చూస్తున్నారు. మా తరఫున పోరాడే వ్యక్తులు కావాలని ఆ వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ గారి నాయకత్వంలో ప్రత్యేక హోదా తెచ్చి రాష్ట్ర యువతకు మంచి భవిష్యత్తు వచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఈరోజు అసెంబ్లీలో కూడా చూశారు, మేము నినాదం చెప్పాలనుకున్నాం, నిరసన చెప్పాలనుకున్నాం. పోడిన దగ్గరికి వెళ్ళి నిరసన చెప్పడం, నినాదాలు చేయడం మొదటి నుంచి చూస్తున్న ఆనవాయితీ. ఆ ఆనవాయితీని కూడా అడ్డుకట్టు వేస్తూ మార్షల్స్ పెట్టు, కనీసం మాకున్న హక్కుని పైకి చెప్పి, పైకి వెళ్ళి చెప్పి హక్కును కూడా మాకు కాలరాసే చర్యలకు పాల్పడడం మంచి పద్ధతి కాదు. ఒకటి మంది చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్ మీరు మోసం చేస్తుండొచ్చు, ఆంధ్రప్రదేశ్ని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ సమా మంచిగా ఉండొచ్చు, మంచిగా ఉంటారు. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరగబడితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏమైందో మనకు తెలుసు. ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, సర్పంచ్ కాదు, ఎంపీటీసీ కాదు, వార్డు మెంబర్ కూడా ఆంధ్రప్రదేశ్లో కలవనివ్వకుండా ప్రజలు చెంప చెల్లి అనిపించేలా కొట్టారు మన దెబ్బ. ఈసారి తెలుగుదేశం పార్టీకి 2 గూబ గుయ్యి అనిపించేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొట్టబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడుతుంది, యువత పక్షాన్ని నిలబడుతుంది, రాష్ట్రానికి మేలు చేసేంత వరకు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతుందని తెలియజేసుకుంటున్నాం. అసెంబ్లీ ఎందుకు ఉందండి? అసెంబ్లీ దేనికి ఉంది? చర్చ జరగడానికి కదా. చర్చ లేకుండా ఏమి లేకుండా మామూలుగా ఇది చేద్దాం, ఏ విధంగా సాధ్యం? ఇక్కడ పరిస్థితి ఏంటి? ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా అవుతుంది? ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి? ఎంత ఘోరాది ఘోర పరిస్థితుల్లో ఆంధ్ర కుట్టుమిట్టాడుతుంది? అలాంటి పరిస్థితుల్లో చర్చ జరగాలి. మనం ఎందుకు అసెంబ్లీ ఎందుకు ఉంది చెప్పండి? చర్చ జరగడానికి కదా. మరి చర్చ లేకుండా వాళ్ళు ఆ విధంగా నడిపిస్తారు, ఏ విధంగా నడిపిస్తారు చెప్పండి. అదేనండి, ఇది లోటస్ పాండ్ కాదు అన్నారు అంటే ఎంత అన్యాయం చూడండి. అసలు వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఇప్పుడు మన కోసం మాట్లాడుతున్నాం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్నాం, వాళ్ళ భావాల కోసం పోరాడుతున్నాం. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చర్చలు రాకుండా ఏదో ఆ ప్యాకేజ్
ప్యాకేజీలు తీసుకొని వాళ్ళు జేబులో నింపుకుంటానికి తప్ప వేరే ఇదేం కాదు. కానీ ఎట్టి పరిస్థితులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉంది, పోరాడుతుంది. ఎందుకంటే ప్రత్యేక హోదా సాధిస్తే ఆంధ్రరాష్ట్రం సస్యశ్యామలం అవుతుందండి. ప్రత్యేక హోదా రాకపోతే ఈ ఓన్లీ ఈ తీసేసుకుని జేబుల్లో నింపుకుంటాయి తప్ప ఇలాంటిది కాదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో వెనకంజ వేయే ప్రసక్తి లేదు. ప్రత్యేక హోదా వచ్చే వరకు మనం పోరాడుతూనే ఉంటాం. మార్షల్స్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దాడి చేశారన్నది పచ్చి అబద్ధం. స్పష్టమైనటువంటి వీడియో రికార్డులు ఉన్నాయి. ప్రత్యేక హోదా ఏదైతే ఈ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి ప్రత్యేక హోదా ఎన్నికల వేళ ఈయన ఆనాటి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చెప్పిన మాట, ఇచ్చిన హామీ నెరవేర్చుకుని ఆంధ్రప్రదేశ్ ఇబ్బందుల్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వండి, 2.5 సంవత్సరం దాటిందని చెప్పని ఏకగ్రీవంగా తీర్మానం చేసినా ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు అని కేంద్రం తేల్చేసిన తర్వాత పక్క రోజే శాసనసభ ప్రారంభమైతే ఈ యొక్క శాసనసభలో ఆ ప్రత్యేక హోదా మీద, భవిష్యత్ కార్యాచరణ మీద, రావాల్సిన నిధుల మీద ఒక ఆరోగ్యవంతమైన చర్చ జరిగితే అది రాష్ట్రానికి మేలు చేస్తుంది. ఆ చర్చకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంటే ప్రత్యేక హోదాపై చర్చ అంటే, విభజన చట్టం హామీలపై చర్చ అంటే ఎందుకు ప్రభుత్వం భయపడుతుందో, ఎందుకు ముఖ్యమంత్రి గారు పారిపోతున్నారో అర్థం కాని పరిస్థితి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారి కోరేది ఒకటే, భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ అవసరాల దృష్ట్యా, భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ కోసం ఈరోజు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసేదానికి ఈ రాష్ట్ర శాసనసభలో దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది, సుదీర్ఘ చర్చ జరగాల్సిన అవసరం ఉంది. దయచేసి ముఖ్యమంత్రి గారు శాసనసభలో చర్చకు అనుమతించండి. చర్చను పక్కదారి పట్టించేదానికి, చర్చను వాయిదా వేసేదానికి అడుగడుగునా కూడా ఒక దుర్మార్గంగా అధికారం చేతిలో ఉందని మందబలంతో ప్రతిపక్షం గొంతు నొక్కాలని అధికార పక్షం సాగిస్తున్న వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.